రాజేశ్వర్ గారు, మేము హైదరాబాద్ విజయశ్రీ అగ్రో కెమికల్స్ నుంచి వచ్చామండి. ఇక్కడ శనగ మీద పని చేస్తున్నాం ఈ ఏరియాలో. సో అంటే దిగుబడి ఎట్లా ఎక్కువ తీయాలి దాని మీద వర్క్ చేస్తున్నాం మేము. సో ఈ ఏరియాలో చేయడానికి మీరు మాకు సహయోగం చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్, ఎన్ని రోజులు అయిందండి శనగ వేసి? 20 రోజులు అయింది. 20 రోజులు అయింది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 4 సార్. 4 ఎకరాలు. సార్, మేము ఒక పని చేస్తామండి, ఒక ఎకరం వరకు మా పద్ధతి ప్రకారం ఇక్కడ డెవలప్ చేస్తామండి, మిగిలిన 3 ఎకర్స్ మీ ప్రకారం మీరు చేయండి. సో మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు ఒక ఎకరం ఈ కంబ వరకు వస్తుందని చెప్పారు, పోల్ వరకు. సో మేము ఈ వైపు తీసుకుంటాము ఒక ఎకరం. మీ పద్ధతి ప్రకారం చేయండి. మీరు మీ దానికి ఏం వాడతారు, పురుగు మందు కానివ్వండి, రోగ మందులు ఎప్పుడైనా వాడినప్పుడు మా దానికి కూడా వాడాలి సమానంగా, దానికి ఏం మార్పులు లేవు. డెవలప్మెంటల్ మందులు మా దానికి వాడకూడదు, మీ దానికి ఏమైనా చేసేది ఉంటే చేసుకోవాలి. మా దానికి డెవలప్మెంట్ పార్ట్ మేము చూస్తామండి. ఓకేనా సార్? దానిలో మొత్తానికి 4 స్టెప్స్ ఉన్నాయండి. అంటే ఒకసారి భూమిలో వేస్తాం మేము, 3 సార్లు పిచికారీ ఉంటుంది. సో మీరు ఎరువులు వేస్తారా ఇప్పుడు భూమిలో? అట్లా కాదు, మీరు వేస్తారంటే ఆ పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఒక 20 20 20 0 ఉన్నది కదా, ఓకే, 4 బ్యాగులు వేసుకుంటాము. నా 3 ఎకరాలకి 4 ఎకరాలల్లో 4 ఎకరాలకి 4 అంటే 1 ఎకరాలకి 1 బ్యాగ్. మీరు నాటేటప్పుడు ఏమీ లేదు? ఏం లేదు. అచ్చా, అప్పుడు ఏలేదు? ఓకేనండి. మీరు వేసినప్పుడు 5 కిలోలు స్వర్ణఫలం కలిపి వేసేది ఉంటుందండి. గణేష్ గారు ఫాలో చేస్తుంటారు మీకు, అప్పుడు వేసేటప్పుడు మీరు చెప్పండి, ఆయన చేస్తారు. మనము పిచికారీ ఈ రోజు నుంచి మొదలు పెడతామండి. ఈరోజు 8/12/2018 ఉంది. ఫస్ట్ స్టెప్ ఈరోజు వేస్తాము. 3 స్టెప్స్ ఉంటాయి పిచికారీలో. ఇప్పుడు ఈరోజు ఒకటి, 15 డేస్ తర్వాత సెకండ్ స్టెప్, దాని 15 డేస్ తర్వాత 3 స్టెప్ ఉంటుంది. సో ఈరోజు మనము స్వర్ణఫల్ విజయం, మ్యాక్సిగ్రో, ఈ డెవలప్మెంట్ కోసం వాడుతున్నాం మనము. దానిలో నేను ఒక ఏవిఏఆర్ అని మందు కూడా ఇస్తున్నాను, అది ఎండ తెగులు కోసం ఇస్తున్నా. డెవలప్మెంట్కి దానికి ఏం సంబంధం లేదు. డెవలప్మెంట్కి స్వర్ణఫల్ విజయం మ్యాక్సిగ్రోయే ఇస్తున్నా నేను. ఏవిఏఆర్ ప్రివెంటివ్లీ మా గణేష్ గారు చెప్పారు, ఇక్కడ ఎండు తెగులు ప్రాబ్లం కూడా వస్తాయండి వచ్చినప్పుడు. ప్రివెంటివ్లీ నేను యాడ్ చేస్తున్నా దానికి. ఓకేనా సార్? సో ఈరోజు మనము ఈ మొదటి స్టెప్ ఇట్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. మరలా మనం 15 డేస్ తర్వాత, ఈరోజు 8 కదండి, 22/23కి మనం మరలా కలుద్దామండి. ఈ ఫస్ట్ స్టెప్ మార్పులు ఏమేమి వచ్చినాయి, మీరు ఏం అబ్జర్వేషన్ చేశారో అది చూద్దాము, తర్వాత సెకండ్ స్టెప్ కూడా ఫాలో చేస్తాము. థ్యాంక్ యూ సార్. రాజేశ్వర గారు నమస్కారం సార్. సార్, 15 రోజుల కింద మా సారు గణేష్ గారు అందరం వచ్చారు మీ దగ్గర డెమో చేయడానికి. అప్పుడు సాయిల్ అప్లికేషన్స్ అండ్ దాంతోపాటు ఒక స్ప్రేయింగ్ కూడా ఇచ్చారు మీకు. అండ్ అప్పుడే సార్ మీకు చెప్పారు 3 స్ప్రే షెడ్యూల్ ఉంది మాది. సో సెకండ్ స్ప్రే కోసం నేను వచ్చానండి. రాజేశ్వర గారు, ఫస్ట్ స్ప్రే చేసినాక ఏం తేడా అవపడుతున్నాయి మీకు? అది ఫస్ట్ ఒక స్టెప్ అయినాక సెకండ్ స్టెప్ చేసే ముందు, వెళ్ళే ముందు మనము ఏం మీకు ఏం తేడా కనపడుతున్నాయి కొంచెం చెప్పగలితే సార్? ఇప్పుడు మీరు ఇచ్చిన స్ప్రే తోటి మా చెట్టు కొంచెం హైట్ కానీ కలర్ కానీ వాకు కూడా వెడల్పు వచ్చింది. ఓకే. పంగ కూడా దానికి దీనికి బాగా డిఫరెన్స్ ఉంది. పంగ అంటే సార్ కొమ్మల? ఓకే, కొమ్మలు కొమ్మలు బాగా వచ్చింది. సో మీకు సాటిస్ఫాక్షన్ సార్ ఇది చేసినాక ఫస్ట్ స్ప్రే తర్వాత ఒక రిజల్ట్ ఎట్లా అనిపిస్తున్నాయి అంటే బాగుందా? మీ స్ప్రే చేసిన దానికి మేము చేయని దానికి బాగా తేడా ఉంది సార్. బాగా తేడా ఉందా? ఇదే ప్లాట్లో 1 ఎకరం మీరు తీసుకున్నారు కదా, ఇంకా 3 ఎకరాలకు 1 ఎకరాకు బాగా తేడానే ఉంది తేడా. ఓకే సార్. సార్, అది లాస్ట్ వరకు చూద్దాం మనము ఇది.
అండ్ ఇంకొకటి సార్, త్రీ స్ప్రేయింగ్ గురించి సార్ మీకు చెప్పారు. ఈరోజు కుదురుతుందా సెకండ్ స్ప్రే కోసం మనకి? చేస్తాం. ఈరోజు సెకండ్ స్ప్రే చేద్దాం సార్. అది దాంతో మనము మ్యాక్సిల్డ్, మ్యాక్సీగ్రో ఇది రెండు కలిపి గ్రోత్ కోసం ఇస్తున్నాము. అండ్ ఏవిఆర్ కూడా దాంట్లో మిక్స్ చేద్దాము. ఈ మీ ఏరియాలో కొంచెం పండాకు ఇది పంట తెగులు, ఎండిపో తెగులు ఎక్కువ వస్తున్నాయి కదా, దానికి మనము ఏవిఆర్ ప్రికాషన్గా ప్రివెంటివ్గా రాబోయే ముందే ఇచ్చేసి తీర్చిద్దాం సార్. సెకండ్ స్ప్రేలో కూడా, ఫస్ట్ స్ప్రేలో కూడా మీకు ఇచ్చాము, సెకండ్ స్ప్రేలో కూడా ఇద్దాం సార్. అదే కూడా ఇది మూడు కలిపి స్ప్రే చేద్దాం. ఇది సో స్ప్రేయింగ్ స్ప్రే చేద్దాం సార్, స్టార్ట్ చేద్దామా కలిపి? ఓకే. రాజేశ్వర్ గారు సార్, చెప్పండి. మనము 26-12కి కలిసామండి. అవును సార్. ఆ రోజు ఫస్ట్ స్టెప్ మార్పులు ఏమొచ్చినాయి చూసాము. అవును. దాని తర్వాత సెకండ్ డిస్ప్లే చేసాము. అవును. సెకండ్ డిస్ప్లే ఏ రోజు అయిందండి? 26కి అయింది. ఓకే. 26కి చేశారు. ఈ రోజు దాదాపు 10 ఉంది, అంటే ఇంచుమించు 15 డేస్ అయిపోయింది. అవును సార్. ఈ 15 డేస్లో మీకు అంటే ఫస్ట్ స్టెప్లో మీరు మార్పులు ఏమొచ్చినాయి చెప్పారు. అవును. తర్వాత ఈ 15 డేస్లో మీకు ఇంకా ఏం మార్పులు కనబడినాయి సార్? దీంతో మన పంగ కానీ, ఫ్లవర్ కానీ, కలర్లు కానీ, మరొక వాకు ఉంటుంది అది వెడల్పు, దానికి మేము వాడేది మీరు చేసేదానికి చాలా తేడా ఉంది. అచ్చా. ఇంకా అదే గ్రోతింగ్ కానీ, పంగ పూత, మరి వాకు వెడల్పు ఉన్నది, కలర్ బ్లాక్ వచ్చింది, దానికి దీనికి తేడా, మరి హైట్ పెరుగుడు కూడా దానికన్నా ఇది ఎక్కనే పెరిగింది అన్నట్టు. అంటే పంగలు కూడా బాగుంది, హైట్ కూడా పెరిగిపోయింది, ఫ్లవర్ మచ్చదనం కూడా బాగుంది, ఆకులు వెడల్పు ఉన్నాయి, ఆకులు వెడల్పు అని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంది. ఉంది. మీ దానిలో? మా దాంట్లో తక్కువ ఉంది సార్, పెరుగుట్ల కానీ, మరి ఈ పంగ వేసుట్ల, మీరు వేసిన స్ప్రేలో మా దానికి కొంచెం తేడా ఉంది సార్. కొంచెమే తేడా ఉంది అంటే చాలా తేడా ఉంది సార్. ఈ ఇంకోటి నాకు ఇప్పుడు చెప్పారు, మనం సెకండ్ స్టెప్ చేసాము కదా. అవును. ఆ స్టెప్ మీరు మా ఒక ఎకరం వరకు కవర్ చేసే బదులు ఇంకా ఎక్స్టెన్షన్ అయిపోయిందని చెప్పారు. అదే సార్, ఇంకొక హాఫ్ ఎకర్ ఎక్క జరిగింది, నీళ్లు మిగిలినాయి కాబట్టి అతనికి తెలక ఇంకా కొంచెం మాట తీసుకున్నాం. క్యాల్కులేషన్ ప్రకారం ఇంకా డెవలప్మెంట్ ఇక్కడ రావాలి, అది ఎందుకు రాలేదు అని ఆలోచన చేస్తే ఇప్పుడు చెప్పారు మాది ఏమో నీళ్లు చేసిన తర్వాత కొంచెం మిగిలిపోతే మేము ఇంకా వెళ్ళిపోయాము. కానీ దానికి కూడా తేడా వచ్చింది సార్, మీరు రెండో స్ప్రే అది జరిగినాము కదా, దాంట్లో కూడా తేడా వచ్చింది. అంటే అక్కడ దెబ్బతిన్నాము కదా, తక్కువ చేసేసి అక్కడ చేసేసారు కదా. అదే అదే. అంటే ఎక్కడ వరకు కవర్ అయింది అది? ఒక హాఫ్ ఎకర్ సార్. హాఫ్ ఎకర్ అంటే ఎంత వరకు ఉంటుంది? ఇంకొక 20 డిమార్కేషన్ కనబడుతుంది. అదేనా? అదే ఎక్కువ కనబడుతుంది, హైట్ కనబడేది అక్కడి వరకు సార్. సో గణేష్ గారు, ఈ కంట్రోల్ బోర్డ్ ని మనం అక్కడ పెడదాం కదా, ఇప్పుడు కంట్రోల్ లేదు కదా. లేదు, అక్కడ పెడదాం మనం, అక్కడ చూద్దాం కంట్రోల్ పొజిషన్ ఏముందని. ఇక్కడ నార్మల్ ట్రీటెడ్ అనుకోండి. కానీ ఒక పని చేయండి సార్, మేము ఆ మందు మీకు ఇస్తున్నాం ఒక ఎకరం వరకు ఇస్తున్నాం. ఎందుకంటే ఒక ఎకరం వరకు వాడుకుంటే మీకు మాక్సిమం అవుట్పుట్ కనబడుతుంది. మీరు హ్యాపీగా ఉన్నారు ఈ మార్పులు చూసి, హ్యాపీగా ఉన్నారు. కానీ మా ప్రకారం ఇంకా 50% తగ్గిపోయింది. తగ్గిపోయింది 50% అక్కడ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రోజు స్ప్రే చేసేది ఉంది, ఒకటి ఫైనల్ స్టెప్ ఉంటుంది మూడో స్ప్రే. సో ఆ స్టెప్ ని మీరు ఇక్కడ వరకే కవర్ చేయండి. ఇక్కడ వరకే. సపోజ్ ఒక ట్యాంక్ మిగిలిపోయింది అనుకోండి, ఇక్కడే దీనికన్నా దాటకండి. మనము ఒక పని చేద్దాం, ఈ రోజు మనం కంట్రోల్ ఇక్కడ ఉంచాము అంటే ఇక్కడ నుంచి కంట్రోల్ ఉండే మనది, ఇక్కడ ట్రీటెడ్ ఉంది ఆల్రెడీ, మీరు ఒక స్టెప్ ఇక్కడ వరకు కవర్ చేశారని మేము కంట్రోల్ ని అక్కడ పెడదాం. దాని రైట్ సార్, పెడదాం. కానీ ఈ రోజు స్టెప్ మీరు చేస్తారు కదా, ఆ స్టెప్ ని ఇక్కడ వరకే ఓకేనా సార్? ఓకే సార్. ప్లీజ్ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేద్దామా సార్? మీరు కొంచెం క్లోజ్లీ చూపెట్టండి, ఏమేమి మార్పులు మీరు చూసారు కదా. మీరు దగ్గరండి. ఇంకోటి కరెక్ట్. ఇప్పుడు మనం వేరే ప్లాట్లలో చూస్తున్నాం కదా సార్, అవి ఇట్లా 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 పంగ కానీ, ఇట్లా దగ్గర దగ్గర పంగ కానీ ఇది లేదన్నట్టు వేరే ప్లాట్లలో. మనం ఏదైతే మనం మందు కొట్టినామో ఇది, దీంతో పంగ కింద నుంచి పంగ వచ్చింది. మన ప్లాట్లోనే తేడా ఉన్నది కదా సార్, మీరు కొట్టిన దాంట్లో మన ప్లాట్లోనే తేడా. భూమిలో నుంచి మీకు పంగలు వచ్చినాయి, ఒకటి వచ్చిందా, ఈ పంగ వచ్చింది, పంగ నుంచి పంగ వచ్చింది, మళ్ళీ మీకు ఇటు వెళ్ళింది, మళ్ళీ దీని నుంచి మళ్ళీ పంగలు వస్తున్నాయి. అంటే పంగకు పంగ అనేది, పూత, ఆకు, వెడల్పు, దీంట్లో ఉండేది ఏంటంటే
మెత్త అన్నం చెట్టు మళ్ళీ తీసినా కూడా మీకు ఏదైతే వస్తుంది దాంట్లో రాదు మస్తు తేడా ఉంది సార్. మామూలు పంగనా ఉప్పు వేసుకున్నా మళ్ళీ వస్తుంది. ఒక పని చేద్దామా సార్, మీరు ఇక్కడ చూసారు కదా, అవును సార్, పెట్టారు కదా, కొంచెం కంట్రోల్ కంట్రోల్ అక్కడ పెట్టండి కదా, ఇప్పుడు తీసుకోండి కూడా చెక్ చేద్దామండి. రైట్ సార్, అవును సార్. ఇది మా పద్ధతితోటి చేసింది మా స్ప్రేలు, దీనికి పంగ అంతగానం లేదన్నట్టు. కలర్ కూడా అంతా ఎల్లో కలర్ పచ్చగా ఉంది, దాని తీరు కలర్ లేదు, దీనికి పంగ కూడా తక్కువనే ఉంది దీనికి. మీ దానికి ఉన్నంత చెట్టు పెట్టుకుంటే ఓహో చాలా తేడా ఉంది. రాజేశ్వర్ గారు, మనము 20-25 డేస్ తర్వాత కలుద్దామండి. ఒకసారి బుడ్డలు సెట్టింగ్ అయిన తర్వాత 100% ఎప్పుడు అనుకూలంగా ఉంది అప్పుడు వచ్చి ఒకసారి మొత్తం ఆ కౌంటింగ్ పని చేద్దామండి మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజేశ్వర్ గారు, సార్ మనము 10th జనవరికి కలిసామండి. అవునవును సార్. ఆ రోజే మనం ఒక ఫైనల్ స్టెప్ అంటే పాత అబ్జర్వేషన్ చేసాము, తర్వాత ఫైనల్ స్టెప్ ఉండే అది కూడా మనం చేసుకున్నాము. అవును. ఈ రోజుకి 23rd ఫిబ్రవరి ఉంది. అవును. అంటే దాదాపు 40 డేస్ అయిపోయింది అనుకోండి, అంటే క్రాప్ మొత్తం సెట్ అయిపోయింది మీది. సెట్ అయింది సార్. సో సాయిల్ వేసి 3 టైమ్స్ పిచికారీ చేసాము మనం. అవును. మీ అనుభవం ఏం చెప్తుంది, అంటే మీరు మీ పద్ధతి నుంచి చేశారు ఇది, మేము మీ పద్ధతిలో కొత్త ఎడిషన్ చేపించాము ఈ ప్యాకేజ్. అవునవును. దానిలో దీనిలో మీకు ఈ రోజుకి ఏం మార్పులు కనబడుతుంది? తేడా ఏమి సార్, మీ స్ప్రే మీరు ఇచ్చిన మందు స్ప్రే తోటి మాకు ఇది గ్రోతింగ్ పంగ కానీ కాయ సైజు కానీ, అంటే మేము చేసిన దానికి మీరు చేసిన దానికి చాలా తేడా ఉంది. హైట్ పెరుగుడు కానీ, హైట్ కూడా దానికన్నా మేము చేసిన దానికన్నా మీ స్ప్రే దాంట్లో ఎక్కడ ఉన్నది, గ్రోతింగ్ ఎక్కడ ఉందా, కాయ సైజు కూడా ఎక్కడ ఉన్నది, మరి ఖాత కూడా ఎక్కడ ఉంది సార్ మీ దానికి, మీ స్ప్రే చేసిన దాంట్లో. అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అనుభవం ప్రకారం? 10 క్వింటల్ అయితే వాడాలనుకుంటున్నాం సార్ ఎకరా. ఎకరాకి మీది ఎంత పడవచ్చు మీ సైడ్? మాది ఒక 7 పడవచ్చు సార్, 6.5-7 పడవచ్చు. అంటే మీరు ఒక ఇంచుమించు మీరు చూస్తే 30% మీకు కనబడుతుంది. ఒక పని చేద్దాం సార్. గణేష్ గారు, తాతకి చెప్పండి అక్కడ 2 అక్కడ నుంచి తీయండి అని వేరుతో, 2 ఇక్కడ నుంచి తీద్దాం. ఇక్కడ డ్యామేజ్ అయిందా కొంచెము? అవును సార్, పందులు వచ్చినాయి అలా. ఇది నేను పట్టుకున్నా, మీరే నేను పట్టుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి. గణేష్ గారు పట్టుకోండి. మీరు చాలా సన్న మీది దొడ్డు, దీనికి మర్ర ఇన్ చేసిన పంగలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అని సార్. అవి 2 చెట్లే, ఇవి 2 చెట్లే, అవి దీనిలో 3వ భాగం ఉన్నాయి, 2వ భాగం ఉంటుంది. అంటే 30% మీరు చెప్తున్నారు, 30% ఇక్కడ వరకు మీ అనుభవం చెప్తుంది. అదే అదే, మనం కోసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత మార్పులు వచ్చిందని. మీరు దీనికి దీనికి సెపరేట్ చేయండి, ఒక చిన్న రిక్వెస్ట్ ఉన్నది. తర్వాత ఒక 100 గింజలు, అంటే ఇక్కడ నుంచి 100 గింజలు, ఆ కంట్రోల్ నుంచి 100 గింజలు తీసి దానికి జోక్తే దానిలో కూడా మీకు తేడా వస్తుంది, వజన్లో ఎంత వజన్లో తేడా వస్తుంది. ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది గింజలు మీకు, అక్కడ ఏమో చిన్నది పైన ఉండే అవకాశం ఉంది. దానిలో కూడా మినిమం మీకు 5-10% వరకు తేడా వస్తుంది, అది కూడా అబ్జర్వేషన్ చేయాలి.